కేరళ వయనాడులో జరిగిన ప్రకృతి విధ్వంసంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మృతుల సంఖ్య 300కు పైబడింది. ఇంతవరకు 320 మంది చనిపోయినట్లుగా అధికారులు చెబుతున్నారు. కొండ చర్యలు విరిగిపడి జలప్రళయం సంభవించిన చురాల్మల ముందక్కాయలో గాలింపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురదలో చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికి తీసేందుకు NDRF ఆర్మీ బలగాలతో కేరళ ఎమర్జెన్సీ టీమ్స్ ప్రయత్నిస్తున్నాయి. శిథిలాలు తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికింకా 240 మంది ఆచూకీ తెలియడం లేదు. వారి కోసం సహాయక బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. కేరళ వయనాడులో జరిగిన ప్రకృతి విధ్వంసంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మృతుల సంఖ్య 300కు పైబడింది. ఇంతవరకు 320 మంది చనిపోయినట్టుగా అధికారులు చెబుతున్నారు. రైతు అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కార్తీక్. ఎస్, రైట్ అక్షయ్య, ఇప్పటికీ కూడా వయనాడులో ఉన్నటువంటి ఈ 4 గ్రామాలు ఇంకా బురదలో పూర్తిగా కూరిపోయిందని చెప్పాలి. ఎక్కడ చూసినా కూడా మనకు కింద మొత్తం కూడా బురదే కనబడుతూ ఉంది. దాదాపు 320 మంది ఇప్పటి వరకు కూడా చనిపోవడం కూడా జరిగింది ఈ ఘటనలో. ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ముండక్కాయ అనే గ్రామం ఇంకా కూడా అక్కడికి చేరుకోలేనటువంటి పరిస్థితులే ఇంకా ఉన్నాయని చెప్పాలి. మొత్తం ఇప్పుడు మనకు కనిపించేదంతా కూడా NDRF టీమ్ కు సంబంధించినటువంటి సిబ్బందే. మొత్తం అన్ని షాపులు అన్ని కూడా మొత్తం బురదలోనే ఇంకా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇంతటి బాధలో కూడా ఎవరైతే రెస్క్యూ ఆపరేషన్ కోసం చేయాల్సినటువంటి ముండక్కాయ గ్రామానికి ఇప్పటి వరకు కూడా ఎవరూ చేరుకోలేదు. ప్రస్తుతం ఏదైతే ప్రధానంగా భావించేటువంటి ఆ బ్రిడ్జ్ అనేది కూడా నిర్మాణం అనేది కూడా జరిగిపోయింది. సో ఆర్మీ గత 4 రోజులుగా కష్టపడి ఈ యొక్క బ్రిడ్జ్ అనేది కూడా నిర్మాణం చేపట్టింది. ఇది సాధారణంగా పెద్ద ఎత్తున వరదలు సంబంధించినప్పుడు తాత్కాలికంగా ఏర్పాటు చేసేటువంటి ఈ బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ కోసమే 3-4 రోజులుగా కూడా ఆర్మీ అధికారులు అందరూ కూడా తీవ్రంగా కష్టపడడం కూడా జరిగింది. అటు తర్వాత మొత్తానికి నిన్న రాత్రి సమయంలో ఈ యొక్క బ్రిడ్జ్ అనేది కూడా పూర్తి స్థాయిలో నిర్మించడం కూడా జరిగిందనే చెప్పాలి. ఇక అప్పటి నుంచి కూడా ఇక్కడ సహాయ చర్యలు అయితే అత్యంత వేగంగా కూడా కొనసాగుతూనే ఉంది. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటమే ప్రధాన లక్ష్యంగా కూడా ఆర్మీ అయితే పనిచేస్తుంది. అయితే ముండక్కాయ గ్రామంలో దాదాపు 600 మంది ఇప్పటికీ కూడా గల్లంతయ్యారు. ఎవరైతే టీయాకు పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులు అయితే ఎవరైతే ఉన్నారో వారందరి ఆచూకీ ఇప్పటి వరకు కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇంకా కూడా ఏదైనా సరి ఏదైతే ఇంకా ఇళ్లకుంద కావచ్చు, బురదలో కావచ్చు, ఉన్నటువంటి వారి మృతదేహాలు ఏమైనా కొట్టుకొని వస్తాయేమో, ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉన్నటువంటి బాధితులు ఎవరైనా ఉన్నారేమో అనేటువంటి మొత్తం ఆలోచనతో మాత్రం NDRF టీం మాత్రం ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో పనులు చేస్తుంది. ఓవైపు భారీ వర్షం కురుస్తున్నప్పటికీ కూడా పనులు మాత్రం ఎక్కడ కూడా ఆపట్లేదు. సహాయ చర్యలు అయితే అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ అనేది ప్రధానంగా ఇప్పుడు చెప్పుకోవాలి. ఈ బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో ఏర్పాటైనటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా అయితే మొత్తానికి ఈ యొక్క బ్రిడ్జ్ అనేది అయితే రెడీ చేయడం కూడా జరిగింది. దీని కారణంగా నేరుగా ముండక్కాయ అనే గ్రామానికి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు ద్వారానే ముండక్కాయ అనే గ్రామానికి వెళ్ళాలి. ఎక్కువగా దీనికంటే ఎక్కువగా డ్యామేజ్ అయింది మాత్రం చురల్మలలో దాదాపు 400కి పైగా కూడా ఇల్లులు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఇల్లుల్లో ఏది కూడా మిగిలేదు. కేవలం 34 ఇల్లులు మాత్రమే మిగిలాయి. అయితే ముండక్కాయ గ్రామంలో మాత్రం 600 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అక్కడ తేయాకు తోటల్లో ఇప్పుడు ప్రస్తుతం వారెవరూ కూడా లేదు. ప్రస్తుతానికి ఆర్మీ ఉన్నతాధికారులతో పాటు అందరూ కూడా ఆ గ్రామానికి చేరుకోవడానికి రెడీ అవుతున్నారు. అందరూ కూడా ఆ గ్రామానికి వెళ్లి ఇప్పటి వరకు నిన్నటి వరకు కూడా ఆ గ్రామానికి ఎవరూ కూడా వెళ్లనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మొత్తం ఎంటైర్ ఆర్మీ అంతా కూడా ఆ గ్రామానికే కదిలి వెళ్తున్నటువంటి దృశ్యాలు అనేది కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే అత్యంత ఎఫెక్టివ్ అయినటువంటి గ్రామం ముండక్కాయ. తొలిత ప్రమాదం జరిగింది అక్కడే. ఒకరి కాదు ఇద్దరు కాదు దాదాపు 600 మంది కార్మికులు అక్కడే పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వారెవరూ కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలోనే వారందరినీ కూడా కాపాడడానికైతే పెద్ద ఎత్తున సహాయక చర్యలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఒకవైపు బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేస్తూనే మొత్తం ఆ పక్కనటువంటి మొత్తం చురల్మల ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో ఏదైతే NDRF సిబ్బంది జల్లెడ పడుతున్నారు. మరొక వైపు ఆ ముండక్కాయ గ్రామానికి వెళ్లడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా 34 మంది ఎవరైతే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ కూడా కనిపించినటువంటి పరిస్థితి. దాదాపు ఇప్పటి వరకు 1600 మందిని రెస్క్యూ ఆపరేషన్ ద్వారా కాపాడితే ఆ కాపాడిన వారిలో వారి కుటుంబ సభ్యులు చెప్పినటువంటి వివరాలు కావచ్చు, ఏదైతే తల్లిదండ్రులు చెప్పినటువంటి వివరాలు కావచ్చు, వాటన్నింటినీ పరిశీలిస్తే ఇప్పటికీ కూడా ఒక చురల్మల గ్రామంలోనే దాదాపు 180 మంది
తప్పిపోవడం కూడా జరిగింది. ఇంకా అదృశ్యమయ్యారు మరొక 34 మంది చిన్నపిల్లలు. వారందరూ కూడా కనిపించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అందుకే వారందరూ ఏమయ్యారు ఏంటి అనే దాని మీద మొత్తం ఎన్డీఆర్ఎఫ్ టీం మొత్తం కూడా సెర్చ్ ఆపరేషన్స్ అయితే అత్యంత వేగంగా కొనసాగిస్తుంది. మరి కాసేపట్లోనే మొత్తం ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా ఏదైతే ముండక్కాయ గ్రామానికి చేరుకుంటారో మనం కూడా ముండక్కాయ గ్రామానికి వెళ్తున్నాం. అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు అన్నింటినీ కూడా ఎన్టీవీటీ మినిట్ టు మినిట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. అంటే కార్తీక్, ఇప్పటికు ఈ జలప్రళయం, కొండచరియలు విరిగి పడిన సిచ్యువేషన్ జరిగి 4 రోజుల పైన అవుతుంది. అంటే చాలా వరకు కూడా ఇంకా 240 మంది ఆచూకీ తెలియరాలేదు. వారి మీద ఆశలు సన్నగిలుతున్నట్లే మనకి అర్థమవుతోంది. కార్తీక్, సహాయక చర్యలకు ఏమైనా ఆటంకాలు కలుగుతున్నాయా?